नमस्ते डीटेल्स चूस्ते पल्नाडु जिल्ला गुरुजाल नियोजकवर्ग वैसीपी वर्गपोर कोनसागुतोंदे एमएलए कासु एमएलसी जंगा कृष्णमूर्तुल मध्य नेलकोन्न विभेदालु तारास्थायिकी चेरुकुन्नायि इटीवल शासन मंडली विप जंगा कृष्णमूर्ति एन्निकयारु ई संदर्भंगा आयन स्वग्रामंलो जंगा अभिमानुलु अभिनंदन सभ एर्पाटु चेशारु అయితే జంగ అభినందన సభకు వెళ్ళకూడదని ఎమ్మెల్యే అభిమానులను ఆదేశించారు. ఆయన ఆదేశాలు లెక్క చేయకుండా జంగ అభినందన సభకు ఏర్పాట్లు చేశారు. దీంతో మున్సిపల్ సిబ్బంది వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. మున్సిపల్ సిబ్బంది తీరుపై జంగ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే తమ బ్యానర్లు తొలగిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే ఆదేశాలతో తమ బ్యానర్లు తొలగిస్తున్నారని ఆరోపణలు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంశివరావు అందిస్తారు. సాంశివరావు. సుమిత్ర, పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ వైసీపీలో గ్రూప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వడ్రి కార్పొరేషన్ చైర్మన్ కేవలం రేవతి ఎమ్మెల్యే వర్గాల మధ్య ఆధిపత్య పోరు జరిగి రోడ్డు మీద బాహాబాహి దిగి కొట్టుకున్న పరిస్థితి అది కొనసాగుతుండగా తాజాగా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వర్గాల మధ్య ఇప్పుడు ఆధిపత్య పోరు గ్రూప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. గత మూడేళ్ల నుంచి జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మధ్య పొగసుకుండ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇటీవల జంగా కృష్ణమూర్తికి శాసన మండలిలో విప్ గా పదవి జగన్మోహన్ రెడ్డి కేటాయించారు. అయితే అతనికి విప్ వచ్చిన సందర్భంగా అతను స్వగ్రామం దాచేపల్లి మండలంలో తన స్వగ్రామంలో అతనికి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ అభినందన సభ సందర్భంగా దాచేపల్లి ఆ స్వగ్రామం రోడ్డు అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలు ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ ఉన్న పంచాయతీ సిబ్బంది దాచేపల్లి నగర పంచాయతీ సిబ్బంది కూడా వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు వద్దని చెప్పిన నేపథ్యంలో తాము తొలగిస్తున్నామని మున్సిపల్ సిబ్బంది చెప్తున్నప్పుడు కూడా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆదేశాలతోనే మున్సిపల్ సిబ్బంది జంగా కృష్ణమూర్తి అభినందన సభ ఫ్లెక్సీలు తొలగిస్తున్నారు. గత రాత్రి కూడా ఎమ్మెల్యే ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసి జంగా కృష్ణమూర్తి అభినందన సభకు ఏ గ్రామం నుంచి ఎవరు వెళ్ళటానికి వీల్లేదు, పగడ్బందీగా కంట్రోల్ చేయాలంటూ కూడా ముఖ్య నేతలు మొత్తం కూడా హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. ఇక ఎమ్మెల్సీగా ఉండి శాసన మండలి విప్పుగా ఉన్న నేతకు స్వగ్రామంలో అభినందన సభ జరుగుతుంటే సొంత ఎమ్మెల్యే ఆదుకోవడంపై కూడా అక్కడ ఉన్న బీసీ సామాజిక వర్గం నేతలు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గత కొద్ది రోజుల క్రితం జరిగిన వడ్డెర క్వారీ విషయం జరిగిన వడ్రి కార్పొరేషన్ చైర్పర్సన్ దేవల రేవతి విషయంలో కూడా అక్కడున్న బీసీలు రెడ్ల మధ్య రెండు వర్గాలు విడిపోయి అక్కడ వివాదం నడుస్తుండగా తాజాగా జంగా కృష్ణమూర్తి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అక్కడ గతంలో గురజాల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేశాడు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న అతన్ని కూడా ఎమ్మెల్యే కావచ్చు మహేష్ రెడ్డి అతను పూర్తి స్థాయిలో అడుగడుగున అవమానపరుస్తూ ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో బీసీ సామాజిక వర్గంలో గురజాల నియోజకవర్గంలో ఒక రకమైన ఆవేదన ఆక్రోషం ఆగ్రహం అయితే పెళ్లి పెరుగుతుంది. ఇది పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేని కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తు పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ కూడా అక్కడ ఉన్న బీసీ సామాజిక వర్గం నేతలు ఎమ్మెల్సీ జంగా వర్గం అయితే స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.